ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలు నడుస్తున్నాయి, కరోనా గురించి చర్యలు చేపడుతున్నాయి, కానీ ఇంకో పక్కన ఈ ఎలక్షన్ కమిషన్ అసలు ఏం చేసింది? నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి ఏం చేశాడు, ఎందుకు చేశాడు, ఆయన ఎన్నికలు వాయిదా వేయడం కరెక్టా కాదా, ఆయన కేంద్రానికి లేఖ రాయడం కరెక్టా కాదా, లేఖ రాశాడు, అసలు ఆ లేఖ ఎక్కడ తయారైంది, అసలు ఎవరు తయారు చేశారు, ఎవరి ప్రోత్సాహం తయారు చేశారు, ఇదంతా రమేష్ నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి తన ఒక బాధ్యత గల ఆఫీసర్గా చేశాడా, ఎవరన్నా చేయిస్తున్నారా, ఇవన్నీ తెలియాలి. ఎందుకంటే కొన్ని ఎంక్వైరీలు చూసాం, మొన్ననే ఆ ఎంక్వైరీ ఆఫీసర్ గారు కూడా చెప్పారు, ఇది మొత్తం కూడా ఒక ఇక్కడ ఏదో జరగడానికి జరిగిపోతుందని చెప్పారు. అంటే ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది, ఈ చేసిన వ్యక్తి కంటే కూడా నాకు తెలిసి నిమ్మగడ్డ రమేష్ అనే వ్యక్తి అమాయకుడు, ఆయన్ని ఎవరో ప్రలోభపెట్టి ప్రోత్సహించి భయపెట్టి చేస్తున్నారని చెప్పేసి ఒక ఉద్దేశం నాకు అర్థమవుతుంది. ఎందుకంటే రమేష్ గారు కూడా అంత చెడ్డ వ్యక్తి కాదు, కానీ ఆయన నడిపిస్తున్న వ్యక్తి చెడ్డవాడు. ఎందుకంటే కుట్రలు కుతంత్రాలు చేసిన వ్యక్తి నడిపిస్తున్నాడని అర్థమవుతుంది మనకి. ఆ లెటర్ ఎక్కడ తయారైంది, ఎక్కడ ప్రింట్ తీశారు, వాస్తవంగా ఎక్కడ తయారు కావాలి, ఎన్నికల కమిషన్ ఆఫీస్లో తయారు కావాలి, ఎక్కడో ఎందుకు తయారైంది, దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్, ఎవరు సంతకం పెట్టారు, సంతకాలు తేడా కనిపిస్తుంది అని చెప్పి చాలామంది చెప్తున్నారు, పేపర్లలో టీవీల్లో అన్నింటిలో చూసాం, ఎవరు చేశారు సంతకం, నిజాన్ని గుర్తుతెల్చాలి. అసలు మనం వాడినటువంటి పరికరాలు ఏవైతే లెటర్ తయారు చేయడానికి కానీ, కంప్యూటర్ కానీ, డెస్క్టాప్ కానీ, మెయిల్స్ కానీ, ఆ మెయిల్కి మనం వాడినటువంటి ఏసీపీ నుంచి పెట్టాం, ఏ ఐడి నుంచి ఫార్వర్డ్ చేశాం, ఎక్కడ ఏ ఏరియాలో చేశాం, చేయాల్సింది ఎక్కడి నుంచి చేయాలి, సంబంధిత ఆఫీసులో చేయాలి. ఎన్నికల కమిషన్కి రెండు ఆఫీసులు ఉన్నాయి, ఒకటి అధికారికమైన ఆఫీసు, ఇంకొకటి అనధికారిక ఎక్కడో ఆఫీస్ ఉంది, ఆ ఆఫీస్ నుంచి నడపబడుతుంది. అందుకే మేము ప్రభుత్వాన్ని, నిఘా సంస్థల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం, దీని పట్ల న్యాయ విచారం జరిపించండి, ఒక సిట్టింగ్ జడ్జితోటి విచారం జరిపించండి, వాస్తవాలను బయటకు తీసుకురండి, ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ఉంది, ఇది ప్రజాప్రభుత్వాలు, ఈ ప్రభుత్వంలో ప్రజలకు ప్రతిదీ కూడా చూపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. అందుకే నేను ప్రభుత్వాన్ని, పోలీసు వారిని అందరినీ కూడా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, నిజాలు నిగ్గు తేల్చండి, రెండో ఆఫీస్ ఎక్కడుందో చెప్పండి. ఎన్నికల కమిషన్కి అధికారికంగా ఇచ్చినటువంటి ఆఫీస్ ఒకటైతే, అనధికారికంగా ఒక చోట ఎక్కడో ఒక ఆఫీస్ పనిచేస్తుంది, అది పార్టీ ఆఫీసా లేకపోతే ఇంకొక ఆఫీసా, ఎక్కడి నుంచి ఆ మెయిల్ ఐడి ఎక్కడి నుంచి వెళ్ళింది, ఏ నెట్వర్క్ నుంచి అది వెళ్ళింది, ఏ ప్లేస్ నుంచి వెళ్ళింది, ఎవరు పంపించారు, ఇవన్నీ తెలియాలి. లేని పక్షంలో ఇంత పెద్ద ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదం పొంచి ఉంది. ఎవరు నడుపుతున్నారు ఈ వ్యవస్థలో, ముఖ్యమంత్రి గారు కన్నా విన్నవించాలి, గవర్నర్ గారు కన్నా విన్నవించాలి, ఇవన్నీ కాకుండా మూడో వ్యక్తి నడుపుతున్నటువంటి వ్యవస్థ ఎవరు, ఆ మూడో వ్యక్తి ఎవరు, తెలియాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే ఉంది. అందుకే నిజాలు నిగ్గు తెలిసి ప్రజలు చెప్పాలి. ఇలాంటి ఎన్నికల కమిషనర్లు ఆయన ఒక్కడు చేసే పని మాత్రం కాదు, ఆయన వెనుక పెద్ద టీం ఉంది. ఎవరు ఆ టీం, ఏం చేస్తున్నారు వాళ్ళు, గౌరవ న్యాయస్థానాలు కూడా దీంట్లో నిజ నిజాలు తిగ్గుతేల్చాలి. ఒక ప్రభుత్వం ఒక పదవి నుంచి తీసేస్తే దాని గురించి ఇంత రాద్ధాంతం రగడ అవసరం లేదని నా వ్యక్తిగత అభిప్రాయం. ఒక అధికారి ప్రజల కోసం పనిచేయాలి, ఒక అధికారి వ్యవస్థ కోసం పనిచేయాలి, ఈ భారత రాజ్యాంగం కోసం పనిచేయాలి అంతే తప్ప, మన సొంత రాజ్యాంగం కోసమో, ఎవరో ఎవరికో కావాల్సిన రాజ్యాంగం కోసమో పని చేయకూడదు. వాస్తవాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ టెక్నికల్ మ్యాటర్ కూడా ఉంది, ఆ చేయాల్సిన పని ఎక్కడి నుంచో చేశారు, ఈ ఎక్స్పర్ట్స్ని పెట్టి, టెక్నికల్ ఎక్స్పర్ట్ని తీసి, సాఫ్ట్వేర్ ఎక్స్పర్ట్స్ని పెట్టి విచారం చేసి దీని వెనుక ఉన్నటువంటి పుట్టు పూర్వత్రాలను, దాని వెనుక మొత్తం స్కెచ్ని, ఇది మొత్తం బయటకు తీయాల్సిన బాధ్యత ఉంది. అందుకే మేము పోలీసు వారికి, ప్రభుత్వానికి తప్పు ఎవరు చేసినా కూడా తప్పే, దాన్ని నిగ్గు తేల్చాల్సిందిగా కోరుతున్నాం.